మన శరీరం అద్భుతమైన ఇంజనీరింగ్ కి ఉదాహరణ. ఇది చాలా ఖచ్చితంగా పనిచేసే యంత్రంలా ఉంటుంది. ప్రతి భాగం ఒక ప్రత్యేకమైన పని చేస్తుంది. ఈ భాగాలన్నీ కలిసి జీవించే, సర్వాసించే, ఆలోచించే జీవిని సృష్టిస్తాయి. మానవ శరీరం యొక్క సంక్లిష్టత మరియు సామరోచ్యం ఆశ్చర్యకరమైనవి. ఇది ప్రతి సెకనులో లెక్కలేనన్ని ప్రక్రియలను నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియలు మనల్ని జీవించి ఉంచుతాయి. ప్రతి వ్యవస్థకు ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అన్నీ కలిసి పనిచేస్తాయి. ఈ సహకారం మన మనుగడకు చాలా ముఖ్యం. శరీరం యొక్క రూపకల్పన లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందింది. ఇది వివిధ వాతావరణాలు మరియు సవాళ్లకు అనుగుణంగా మారింది. ఈ పరిణామం మనల్ని చాలా సమర్థవంతమైన జీవులుగా మార్చింది. శరీరాన్ని ఒక విస్తారమైన నెట్వర్క్ గా ఊహించుకోండి. ఈ నెట్వర్క్ చిన్న యూనిట్లతో రూపొందించబడింది. ఈ యూనిట్లు కణాల నుండి అవయవాల వరకు ఉంటాయి. ప్రతి యూనిట్ ఇతరులపై ఆధారపడి ఉంటుంది. అవి సంపూర్ణ సామరస్యంతో కమ్యూనికేట్ చేస్తాయి మరియు సహకరిస్తాయి. ఈ సంక్లిష్టమైన రూపకల్పన మానవ శరీరాన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా చేస్తుంది. ఈ వ్యాసంలో మనం మానవ శరీరాన్ని వివరంగా అన్వేషిస్తాము. మనం అతి చిన్న యూనిట్లు కణాలతో ప్రారంభిస్తాము. అప్పుడు ఈ కణాలు ఎలా కణజాలన మరియు అవయవాలను ఏర్పరుస్తాయో చూస్తాము. చివరగా శరీరాన్ని నడుపుతున్న ప్రధాన వ్యవస్థల గురించి చర్చిస్తాము. ఈ క్రమంలో మన శరీర సామర్థ్యాల గురించి కొన్ని అద్భుతమైన విషయాలను కూడా తెలుసుకుంటాము. కణాలు మానవ శరీరం యొక్క పునాది. అవి అతి చిన్న క్రియాత్మక యూనిట్లు. శరీరంలోని ప్రతి భాగం కణాలతో రూపొందించబడింది. మానవ శరీరంలో ట్రిలియన్ల కొద్ది కణాలు ఉంటాయి. ప్రతి రకమైన కణం ఒక నిర్దిష్ట పనిని కలిగి ఉంటుంది. ఉదాహరణకు, కండరాల కణాలు కదలడానికి సహాయపడతాయి. నాడీ కణాలు సంకేతాలను ప్రసారం చేస్తాయి. కణాలు చాలా సంక్లిష్టమైనవి. కణాలు ఒంటరిగా పనిచేయవు. అవి కలిసి ఖంజాలాను ఏర్పరుస్తాయి. ఖంజాలాలు అంటే ఒకే రకమైన ఖగాల సమూహాలు. అవి ఒక నిర్దిష్ట పనిని నిర్వహించడానికి కలిసి పనిచేస్తాయి. 4 ప్రధాన రకాల ఖంజాలాలు ఉన్నాయి. ఉపకర ఖంజాలం, సంయోజ ఖంజాలం, కండరాల ఖంజాలం మరియు నాడీ ఖంజాలం. ఖంజాలాలు కలిసి అవయవాలు ఏర్పరుస్తాయి. అవయవాలు సంక్లిష్టమైన నిర్మాణాలు. అవి జీవితానికి అవసరమైన నిర్దిష్ట విధులను నిర్వహిస్తాయి. అవయవాలు ఒంటరిగా పనిచేయవు. అవి అవయవ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఈ వ్యవస్థలు శరీరం సజావుగా పనిచేయడాన్ని నిర్ధారిస్తాయి. 4వ భాగం ప్రధాన అవయవ వ్యవస్థలు. మానవ శరీరంలో అనేక ప్రధాన అవయవ వ్యవస్థలు ఉన్నాయి. ప్రతి వ్యవస్థకు ప్రత్యేకమైన పనితీరు ఉంటుంది. చర్మం, జుట్టు మరియు గోళ్ళు చర్మ వ్యవస్థలో ఉంటాయి. ఎముకలు మరియు కండరాలు అస్థిపంజర వ్యవస్థలో ఉంటాయి. నాడీ వ్యవస్థ శారీరక కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ప్రసార వ్యవస్థ రక్తం, పోషకాలు మరియు ఆక్సిజన్ ను రవాణా చేస్తుంది. శ్వాసకోజ్ వ్యవస్థ శ్వాసించడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. విసర్జన్ వ్యవస్థ వీరక ఉత్పత్తులను తొలగిస్తుంది. ఎండోక్రాన్ వ్యవస్థ హార్మోన్లను నియంత్రిస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థ సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. అన్ని కలిసి శరీరం యొక్క మొత్తం ఆరోగ్యం మరియు పనితీరును నిర్ధారిస్తాయి. విభాగం మానవ శరీరం గురించి ఆశ్చర్యకరమైన విషయాలు. మానవ శరీరం అద్భుతమైన విషయాలతో నిండి ఉంది. ఈ విషయాలు దాని సంక్లిష్టత మరియు సామర్థ్యాలను హైలైట్ చేస్తాయి. ఉదాహరణకు, మానవ మెదడులో దాదాపు 86 బిలియన్ల నాడీ కణాలు ఉంటాయి. ఈ నాడీ కణాలు ట్రిలియన్ల కొద్ది కనెక్షన్లను ఏర్పరుచుకోగలవు. ఈ నెట్వర్క్ మనం ఆలోచించడానికి, నేర్చుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి అనుమతిస్తుంది. గుండె మరొక అద్భుతమైన అవయవం. ఇది రోజుకు 100,000 సార్లు కొట్టుకుంటుంది. ఇది రోజుకు 2,000 గ్యాల్ల రక్తాన్ని పంపుతుంది. ఈ స్థిరమైన కార్యకలాపాలు జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఎముకలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి బలంగా మరియు ఈ బలంగా ఉంటుంది. శరీరం యొక్క వైద్యం చేసే సామర్థ్యం అద్భుతమైనది. చర్మ కరాలు నిరంతరంకి పెరుగుతాయి. కాలేయం దెబ్బతిన్న ఖంజాలాన్ని తిరిగి పెంచుతుంది. ఈ సామర్థ్యం శరీరం గాయాలు మరియు అనారోగ్యాల నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. శరీరం యొక్క అనుకూలత కూడా ఆకట్టుకుంటుంది. ఇది వివిధ వాతావరణాలకు అలవాటు పడుతుంది. ఉదాహరణకు, ఇది ఎత్తన ప్రదేశాలు లేదా తీరమాను ఉష్ణోగ్రతలు సర్దుబాటు చేయగలదు. ఈ విషయాలు శరీరం యొక్క స్థితిస్థాపకత మరియు బలాన్ని చూపుతాయి. అవి మానవ ఇంజనీరింగ్ యొక్క అద్భుతాన్ని వివరిస్తాయి. శరీరం యొక్క రూపకల్పన సంక్లిష్టమైన పనులను సులభంగా చేయడానికి అనుమతిస్తుంది. ఇది మానవుల యొక్క అద్భుతమైన సామర్థ్యాలకు నిదర్శన. 6వ విభాగం మానవ ఇంజనీరింగ్ యొక్క అద్భుతం. మానవ శరీరం ఇంజనీరింగ్ యొక్క అద్భుతం.
దీని సంక్లిష్టత మరియు సామర్థ్యం అద్వితీయమైనవి. ప్రతి భాగం ఒక నిర్దిష్ట పనిని కలిగి ఉంటుంది. అన్ని కలిసి ఒక సమగ్ర యూనిట్ ను సృష్టిస్తాయి. ఈ యూనిట్ విస్తృత శ్రేణి కార్యకలాపాలను నిర్వహించగలదు. శరీరం యొక్క రూపకల్పన లక్షలాది సంవత్సరాలుగా పరిణామం చెందింది. ఈ పరిణామం మనల్ని చాలా అనుకూలత మరియు సామర్థ్యం కలిగి ఉండేలా చేసింది. శరీరం యొక్క వ్యవస్థలు సజావుగా కలిసి పనిచేస్తాయి. ఈ సహకారం మన్మనుగడను నిర్ధారిస్తుంది. కళ నుండి కణజాలాల వరకు, అవయవాల వరకు, ప్రతి స్కాయి సెన్స్క చాలా ముఖ్యమైనది. శరీరం యొక్క మరమ్మత్తు మరియు పునరుత్పత్తి సామర్థ్యం అద్భుతమైంది. దీని అనుకూలత వివిధ వాతావరణాలలో విద్యుకి చెందడానికి అనుమతిస్తుంది. మెదడు, గుండె మరియు కండరాలు శరీరం యొక్క ఇంజనీరింగ్ అద్భుతానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి అవయవం ప్రత్యేకమైన నిర్మాణం మరియు పనితీరును కలిగి ఉంటుంది. శరీరం యొక్క కమ్యూనికేట్ చేసే మరియు సమన్వయం చేసే సామర్థ్యం చాలా ముఖ్యం. ఈ కమ్యూనికేషన్ ప్రతి భాగం సామరస్యంగా పనిచేయడాన్ని నిర్ధారిస్తుంది. మానవ శరీరం కేవలం జీవసంబంధమైన అస్తిత్వం మాత్రమే కాదు, ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుతం. దీని రూపకల్పన మరియు పనితీరు ప్రకృతి యొక్క అద్భుతాలకు నిదర్శనం. మానవ శరీరం యొక్క సంక్లిష్ట మరియు సామర్థ్యం నిజంగా అచ్చకరమైనవి. ఏడవ విభాగం, మరింత అన్వేషణకు ఆహ్వానం. మానవ శరీరం ఒక అద్భుతమైన అంశం. నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఆవిష్కరణ కొత్త అంతర్దృష్టులను వెల్లడిస్తుంది. మనం ఇంకా ఎంత అర్థం చేసుకోవాలో అది మనకు చూపిస్తుంది. శరీరం యొక్క సంక్లిష్టత అంతులేని ఉత్సుకతకు మూలం. శాస్త్రం మానవ శరీరాన్ని అన్వేషించడం కొనసాగిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంలో పురోక్తులు దీనిని సులభతరం చేశారు. మనం ఇప్పుడు కణాలు మరియు అవయవాలను చాలా వివరంగా అధ్యయనం చేయవచ్చు. ఈ పరిశోధన వ్యాధులను అర్థం చేసుకోవడానికి మరియు కొత్త చికిత్సలను కనుగొనడానికి మాకు సహాయపడుతుంది. ఇది శరీరం యొక్క అద్భుతమైన సామర్థ్యాలను కూడా వెల్లడిస్తుంది. మానవ శరీరాన్ని అధ్యయనం చేయడం భవిష్యత్ శాస్త్రవేత్తలను ప్రేరేపిస్తుంది. ఇది వైద్యం మరియు సాంకేతికతలో ఆవిష్కరణలకు దారితీస్తుంది. శరీరాన్ని అర్థం చేసుకోవడం దాని ఇంజనీరింగ్ అద్భుతాన్ని మెచ్చుకోవడానికి మాకు సహాయపడుతుంది. ఇది మనకు జీవితం యొక్క అందం మరియు సంక్లిష్టతను చూపిస్తుంది. మానవ శరీరాన్ని మరింత అన్వేషించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని అద్భుతాలు మరియు సామర్థ్యాన్ని కనుగొనండి. దీని వ్యవస్థలు మరియు విధుల గురించి తెలుసుకోండి. మానవ ఇంజనీరింగ్ యొక్క అద్భుతాన్ని అభినందించండి. అన్వేషణ ప్రయాణం అంతులేనిది మరియు ప్రతిఫలదాయకం.